దేశవ్యాప్తంగా 75 ఏళ్ల స్వాతంత్ర దినోత్సవాలు అనేక రూపాల్లో జరుగుతూ ఉన్నాయి. ఈ నేపథ్యంలో సిఐటియు ప్రముఖ కార్మిక సంఘం సిఐటియు ఆధ్వర్యంలో 75 ఏళ్ల స్వాతంత్ర దినోత్సవాల సందర్భంగా నేటి భారతం అనే అంశంతో 7వ తేదీన ఒక రాష్ట్రస్థాయి సెమినార్ నిర్వహిస్తూ ఉన్నాం. ఈ సెమినార్లో ప్రముఖ రాజనీతి విశ్లేషకులు ప్రొఫెసర్ కె నాగేశ్వర్, సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎంఏ గఫూర్, ఇతర అనేక మంది పెద్దలు పాల్గొంటూ ఉన్నారు. ముఖ్యంగా సమకాలీన భారతదేశంలో జరుగుతున్నటువంటి పరిణామాలు, రైతాంగ ఉద్యమాలు, అలాగే కార్మిక చట్టాల్లో సవరణ చేయటం, భారతదేశ ప్రభుత్వం ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు మానిటైజేషన్ పైప్ లైన్ అనే విధానాన్ని ప్రవేశపెట్టారు. దేనికోసమైతే మనం స్వాతంత్ర పోరాటం చేసి స్వావలంబన సాధించామో ఆ స్వావలంబన అంతా కూడా విచ్ఛిన్నం చేసే విధంగా మానిటైజేషన్ పైప్ లైన్ ఉంది. దానికి పెద్ద ఉదాహరణ విశాఖపట్నం ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ చేయడం. ఇటువంటి సమకాలీన అంశాలు దృష్టిలో పెట్టుకుని ఈ సెమినార్ని నిర్వహిస్తూ ఉన్నాం. అందువల్ల 7వ తేదీన గుంటూరు నగరంలో జరిగే ఈ రాష్ట్ర స్థాయి సెమినార్ని విజయవంతం చేయవలసిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ సెమినార్కి కావాల్సిన సహాయ సహకారాలు అందించాలని చెప్పేసి కూడా హృదయపూర్వకంగా కోరుతా ఉన్నాం.